తెలంగాణ వ్యాప్తంగా నవమనుషుల సందడి నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మొదటిగా కుటుంబ సమేతంగా కేపీహెచ్పి కాలనీలోని వినాయక హనుమాన్ ఆలయాల్లో పూజలు, స్థానిక మసీదులో ముస్లిం మత పెద్దల ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ది పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కార్పొరేటర్లకి, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కుట్టపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేశాను. ఇప్పటికే ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో డెవలప్మెంట్ అయినటువంటిది కూడా ప్రజలందరూ తెలుసు. ఈరోజు డెవలప్మెంట్ చూసి మాకు ఓటేమని అడుగుతా ఉన్నాం. ప్రజలందరినీ రెండుసార్లు దీవెనలు ఇచ్చారు, ప్రజలకు రుణపడున్నాను. దాని ప్రకారమే ప్రజలకు ఇచ్చిన మాటను ఇప్పటికే 80-90% తీర్చుకున్నాను. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయని ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎక్కడైతే ఇంకా ట్రాఫిక్ సమస్య పెద్ద ఉంది, ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య ఆ లేక్స్ కూడా ఇప్పటికే మన కోట్లతోని లేక్స్ కూడా వర్షాలు ఎస్టీబీలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇంకా 300 కోట్లు తెచ్చి ఆ ఎస్టీబీలు కూడా మనం కంప్లీట్ చేసుకోగలితే, రిటర్నింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకోగలిగితే సుమారుగా 1000 కోట్ల వరకు అవసరం పడుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు మా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి నిధుల ద్వారా, బ్రిడ్జుల ద్వారా, వాటర్ లైన్లు కానీ, కేసీఆర్ కిట్టే కానీ, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మే కానీ, షాద్ ముబారకే కానీ, 44,000 మందికి పింఛీన్లే కానీ, 72,000 మందికి వైట్ రేషన్లే కానీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. దాని ప్రకారం మా కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో పెద్దదిగా జరిగాయి. కాబట్టి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేను ఇప్పటివరకు మీకు ఏది కూడా హాని చేయలేదు. కాబట్టి మీరు నాకు ఓట్లేసి గెలిపించి అధికమైనంతో గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తాను. నాకున్నటువంటి కార్పొరేటర్లు, నాకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి. అదేవిధంగా ఉన్నటువంటి మా ప్రజలకు, మా కార్యకర్తలు అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా వేడుకుంటాను.